అదే సార్ లాంగ్ బ్యాక్ నేను ఉపేంద్ర అని ఒక ఫిలం చేశాను అదేమంటే నేను అనే ఒక కాన్సెప్ట్ తో ఒక నేను అనేది లోపల ఎలా ఉంటుంది అది ఎగ్జాగరేటెడ్ గా చేసి దాని నుంచి బయటకు వచ్చి అదన్నీ తీసి పారేసి వెళ్ళిపోతాడు అదైన తర్వాత నాకు ఆ క్వశ్చన్ ఉంది నేను అనేది వదిలేసి ఎవర ఉండే అవుతుందా ఎలా ఉంటే ఎలా ఉంటారు అదే అది చాలా బుక్స్ అది ఇది అదేమో లోపలనే ఆ క్వశ్చన్ చాలా ఇదవుతా ఉంది ఫైనల్లీ ఒక కన్క్లూషన్ ఇది బాగుంటుంది అని వచ్చింది అది దాన్ని పెట్టుకుని డెవలప్ చేసి ఉపేంద్ర టూ అని నేను కాదు నువ్వు అని టూకి అని ఇక్కడ నేను ఉండడు నువ్వు ఉంటాడు అసలు అంటే ఏంటి చాలా పెక్యులర్గా గా ఉంటాయి మీ సినిమా టైటిల్స్ అవి ఏంటి ఎట్లా ఎందుకు అట్లా పెడతారు అంటే ఏంటి టు చూస్ అనేది అదేమో తెలియదు సార్ యాక్చువల్లీ ఏమంటే అని ఉంటుంది ఓం అని ఉంటుంది లేకపోతే అసలు ఏ పేరు ఉండదు లేకపోతే సుస్ అని ఉంటుంది ఏదో ఉంటాయి అసలు లేదు అది బికాజ్ ఏమి లేకుండా ఉండే టైంలోనే క్రియేటివిటీ వస్తుంది అంటారు ఆ టైంలో నాకు ఒక చిన్న ఫిలిం చేయాల్సి వచ్చింది కొత్త హీరో పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ లేదు ఎలా అట్రాక్ట్ చేసేది అని అప్పుడు లేదు ఒక ఏమైనా డిఫరెంట్గా టైటిల్ పెడతాము ఉష్ అని పెడతాము అని అది డిజైన్ వేరేలాగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేది అంతే కదా అది చేసి అదైన తర్వాత ఏమైంది నేను హీరోగా నేను అప్పుడు పాపులర్ లేదు గా నేను ఒక టూ ఫిలం చేశాను నన్ను ఎవరో హీరోగా చేయమని చెప్తే ఏం నేను చేస్తే ఎలా ఉంటుంది ఎలా టైటిల్ పెడతాము అంటే డైరెక్టర్ గానే హీరోగా ఒక స్క్రిప్ట్ రాసుకొని ఎలా టైట్లు పెడతాము అంటే మళ్ళీ అదే అగైన్ ఇట్ ఈస్ అట్రాక్ట్ అండ్ యాక్చువల్లీ అండ్ ఐ డోంట్ వాంట్ రివీల్ ఎనీథింగ్ యాక్చువల్లీ లోనే ఇది ఒక లవ్ స్టోరీ ఇది ఒక యాక్షన్ స్టోరీ అని తెలియకూడదు అని ఏ అంటే ఫస్ట్ ఫిలం అవుతుంది ఏ ఫస్ట్ ఆల్ఫాబెట్ కదా అప్పుడు కొంచెం ఏ ఏ అంటే కొంచెం అడల్ట్ ఫిలం లాగా ఉంటుందేమో అది బట్ ఏమో చాలా డిస్కషన్ జరిగిన తర్వాత మనకి ఆన్సర్ దొరకలేదు అప్పుడు అనుకో ఇంత డిస్కషన్ జరుగుతుంది అంటే ఇదే బెటర్ టైట్ సో సో గా ఆడియన్స్ అట్రాక్ట్ చేయటమే అంతే సరే అదే ఏదో ఒక వీకెండ్ ఇది ఒక ఇది అంతే అంటే జనరల్గా ఉపేంద్ర సినిమాల్లో ప్రయోగాలు ఎక్కువ ఉంటాయి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అదేంటి అది ఒక పర్పస్ఫుల్గా అది ఒక పెట్టుకున్నారు అట్లా అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క జానర్ ఒక్కొక్క స్టైల్ పెట్టుకుంటారు కదా మీరు అట్లా పెట్టుకున్నారా లేదు సార్ అది ఫస్ట్ స్టార్టింగ్ ఏ ఎక్కడో ఒక నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత అదే ఒక అలవాటు అయిపోతుంది దాని నుంచి మళ్ళీ బయటకు వస్తే ఇంకేమో వేరే వస్తుంది ఎక్స్పెక్టేషన్ కూడా అట్లాగే ఉంటుంది అవును సార్ అవును ఆడియన్స్ అదే కంటిన్యూ అవుతా ఉంటుందా అవును సార్ ఎక్స్పెక్టేషన్ అది మళ్ళీ బ్రేక్ చేయాలా మనము మళ్ళీ ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ డిఫరెంట్ ఫిలం చేస్తాను ఒక టెన్ ఫిలిం డిఫరెంట్ గా చేస్తే మళ్ళీ అదే రొటీన్ అయిపోతుంది అదే ఉపేంద్ర అదే డిఫరెంట్ గా చేశారు అంతే అని మళ్ళీ ఆ దాని నుంచి బయటకు రాయకు రావాలి సో అంటే మామూలుగా అసలు మిమ్మల్ని చూడంగానే మీ సినిమాలు మీ టైటిల్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక పెక్యులర్ పర్సనాలిటీ అప్పరెన్స్ కానివ్వండి యాక్షన్ కానివ్వండి పేర్లు కానివ్వండి అన్ని ఇది అంటే ఇట్లా పని మీ గెటప్ ఉంది అనుకోండి ఇలా ఉండాలని నేను ఎందుకు అనిపించింది ఇదా అది ఫస్ట్ నేను ఈ వేరే హీరోలాగా ఉండరు సినిమాల్లో మీరు ఒక డిఫరెంట్ గెటప్ ఉంటుంది లేదు అదే ఏమంటే ఏమో ఇది బాగుంటుంది అని ఫస్ట్ స్టార్ట్ చేశాను ఓకే ఎక్కువ ఫేస్ ని కవర్ చేసుకునే ప్రయత్నం అంతే చాలా అందంగా ఉంటే అన్ని ఓపెన్ గా నేనేమో మనదే కొంచెం ఇది ఉంటుంది కదా మేనేజ్ చేసేది టోటల్ గా ఓకే జుట్టుతో గ్లాస్తో అన్ని మేనేజ్ చేసేది ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫాదర్ యాక్చువల్లీ కుక్ యాక్చువల్లీ మ్యారేజ్ గిరేజ్ దేవస్థానంలో వెళ్ళి చేసేది మ్యారేజ్ ఫంక్షన్స్ లో వెళ్ళి చేసేది ఒక చాలా లో క్లాస్ అక్కడి నుంచి పేద కుటుంబం కింద లెక్క అవును సార్ అవును మళ్ళీ అక్కడ అక్కడి నుంచి కాలేజ్ డేస్ స్కూల్లో స్మాల్ స్మాల్ యాక్టివిటీస్ డిబేట్ అది ఇది కల్చరల్ యాక్టివిటీస్ డ్రామాస్ రాసేది చేసేది అలాగే తర్వాత కాశీనాథ్ అని ఒక డైరెక్టర్ దగ్గర నేను రాసింది నేను తీసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళాను ఓకే అప్పుడు వాళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను ఛాన్స్ ఇచ్చారు అక్కడి నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి రైటర్ గా అప్పుడు ఒక సాంగ్ రాశాను అప్పుడు లిరిసిస్ట్ అయ్యాను చాలా ఫిలిమ్స్ కి డైలాగ్ రాశాను స్టోరీ రాశాను తర్వాత డైరెక్షన్ ఆఫర్ వచ్చింది అంటే మీ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారు అసలు ఈ ఫీల్డ్ లో టచ్ వాళ్ళు లేదు ఎవరు లేరు మీకు ఎందుకు ఎట్లా ఆ లైన్కి వెళ్ళాలనిపించింది ఏంటో అదే తెలియకుండా నేనేమంటే ఒక బ్రతికే కోసం ఏదరో ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తే వర్క్ ఏమైనా దొరికితే చాలు అనుకునే వాడిని సైడ్ లో ఇది ఉంది ఈ హాబీలో ఉంది లోపల ఉంది ఏమైనా చేయాలంటే బట్ ఏమంటే ఫస్ట్ సెక్యూర్ అయిపోతాము లైఫ్ లో ఎక్కడ అక్కడ మనకి ఏం దొరుకుతుంది ఒక అట్లీస్ట్ బేసిక్ వస్తే తర్వాత అక్కడ ఉంటే మినిమం గ్యారంటీ ఇక్కడ ఉంటే అక్కడ ట్రై చేయొచ్చు బట్ అది రాలేదు ఇది ట్రై చేస్తే ఇదే మినిమం గ్యారంటీ అయిపోయింది డిగ్రీ ఫినిష్ ఫైన్ ఇది ప్రాపెర్టీస్ బీకాం చేశాను బీకాం సమ్ అయి బినరే సమ్ కంప్లీట్ ఎంత మంది మీరు బ్రదర్ సిస్టర్స్ నేను నా ఎల్డర్ బ్రదర్ అంతే ఇద్దరు పిల్లలు అన్న ఏం చేస్తారు అన్నయ్య మిలిటరీలో లో ఉండేవాడిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో తర్వాత నేను ఫిలం ఫీల్డ్ లో వచ్చి ఇక్కడ నేను హీరో అయిన తర్వాత ఆయన టెన్ ఇయర్ సర్వీస్ ఫినిష్ చేసుకుని వచ్చాడు ఇప్పుడు నాతోనే ఉండాడు యాక్చువల్లీ ప్రొడక్షన్ చేసి చూస్తారు అంటే ఇప్పుడు మీరు మామూలుగానేమో ఏదో ఒక బతుకు తిరుగు కోసం వచ్చారు డైరెక్టర్ కావాలని ఎట్లా అనిపించింది అది తెలియదు సార్ యాక్చువల్లీ అది ఎలా అని మనకి ఏదో లోపల ఉంది ఏమో ఏమో చేయాలి ఏ ఫిలంలో వెళ్ళాలి అక్కడ మేము ఆర్టిస్ట్ అవ్వాలి హీరో అవ్వాలి హీరో అయిన తర్వాత నేను ఫేమస్ అయిన తర్వాత ఉంది డైరెక్టర్ అవ్వాలి హీరో అవ్వాలి అన్ని కూడా సార్ చాలా పెద్ద ఇది ఉంది ఓ అవునా సీఎం అవ్వాలి పిఎం అవ్వాలి అది ఎప్పుడు నేంటే స్కూల్ డేస్ లో డిసైడ్ చేశాను ఏది సీఎం అయిపోవాలని ఇంటర్మీడియట్ కి వచ్చినప్పుడు పిఎం అవ్వాలనుకున్నారా అది ఏమంటే పాపులర్ అయితే నా మాటలు అందరు వింటారు అప్పుడు నేను పాలిటిక్స్ రావాలి ఏమో చేయాలి ఏం మంచి వర్క్ చేయాలి అది ఇది చిన్న ఏజ్ లో వచ్చి స్టార్ట్ అదే దానికోసం రైటింగ్ స్టార్ట్ చేశాను తర్వాత ఏమేమో అయింది పాలిటిక్స్ లేదు ఉంది చూస్తాం అది మళ్ళీ ఏమేమో మళ్ళీ అగైన్ ఇట్ ఇస్ ఏ ఇంటర్నల్ లోపల అవుతా ఉంటుంది దాన్ని ఎప్పుడు నాకు ఒక బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో తెలీదు ఎప్పుడు అది అల్టిమేట్ టచ్ చేసి ట్రై చేస్తూ ఉంటుంది నేదారో విషయం ఇది దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఏం లీడర్సా మనమా ఏం ఏం ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం ఇలా అది వస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు కన్నడ సూపర్ స్టార్ కదా ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్తే అడ్వాంటేజ్ వస్తుంది కదా కాదు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేసేది అది చాలా ఇంపార్టెంట్ అది అది కరెక్ట్గా చేయాలి అక్కడ వెళ్ళే మనము చాలా ప్యూర్గా వెళ్ళాలి నాకేమి డిజైర్స్ ఉండకూడదు కంప్లీట్ వర్క్ చేయాలి ఫస్ట్ నేను కరెక్ట్ అవ్వాలి తర్వాత నేను వేరే వాళ్ళు కరెక్ట్ వెళ్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా వ్యాక్యూమ్ అంటారా అది అది ఉందా కర్ణాటక లేదు సార్ డిపెండ్స్ అదే నేను ఎలా నేను కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్ళాలి కదా ఐ ట్ వాం ది సేమ్ థింగ్ యాక్చువల్లీ సేమ్ అదర్ చీఫ్ మినిస్టర్ లాగే ఉండే ఉపయోగం ఏంటి అదే చీఫ్ మినిస్టర్ కాదు సార్ ఏదో వర్క్ చేసేది చిన్నప్పుడు అది ఉంది కదా ఎక్కడో పడింది ఉత్తరం పడింది అది అవును అదేం పోదు కదా ఎక్కడో కొంచెం ఎందుకంటే తెలుగులో ఎన్టీఆర్ సీఎం అయ్యారు రాజకీయాలకు వచ్చి తమిళనాడులో జయలలిత అంతకుముందు ఎంజిఆర్ సో వై కాంట యూ కర్ణాటక లేదు సార్ అది సీఎం అయ్యేది ఏనో ఒక అచీవ్మెంట్ అని కాదు యాక్చువల్లీ బికాస్ డూ సంథింగ్ గుడ్ యాక్చువల్లీ ఐ

నో గివింగ్ బ్యాక్ కదా కానీ అట్లాంటి పాలిటిక్స్ ని అసలు సంస్కరించగలన్న నమ్మకం ఎట్లా వచ్చింది మీకు అంత ధైర్యం ఎట్లా వస్తుంది ఆలోచన కూడా సార్ అదే నాకు ఏనో నేనేమో చేసేస్తానని కాదు యాక్చువల్లీ ఫస్ట్ నేను కరెక్ట్ అయిపోతే అది అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు మీకు నమ్మకం ఉందా మీరు కరెక్ట్ అని పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకే నేను ఇంకా వెళ్లేదు అక్కడ ఇంకా నాకు ఇంకా ఏమేమో చిన్న చిన్నది ఏమో ఉంది అది కంప్లీట్లీ వదిలేసి అక్కడ వెళ్ళాలి తర్వాత నేను వెళ్ళేది ఇది ఉంటుంది మ్యామ్ తర్వాత డిజైర్ అదే తీసుకోవాలి ఏంటి మీ బలహీనత ఏంటి చిన్న చిన్న ఏమేమి ఉన్నాయి మీరు అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఓకే ఈ పాట వదిలేయాలి అది రెండు నుంచి బయటకు రావాలి సార్ అది చాలా ఇది అది చాలా పెద్ద విషయము ఏమి ఆశపడేది అంటారు కదా డిజైర్స్ వాంట్స్ కోరికలు కోరికల నుంచి భయం నుంచి భయం ఇది రెండు వదిలేస్తే నేను ఏమరా చేసుకోండి ఇది చాలా కష్టం ఈజీగా చెప్పొచ్చు అది వదలటం కష్టం వదలటం కష్టం అక్కడ వెళ్తే నాకు అయ్యో మళ్ళీ నేను వెళ్తే అక్కడ సక్సెస్ఫుల్ అవుతాననేది అనేది రాకూడదు నాకు ఆ భయం ఉండకూడదు అది భయం ఉండకూడదు నాట్ బికాస్ ఆఫ్ మై నా పేరు కోసమో నాదేమో సీజన్ కోసం అక్కడ వెళ్ళకూడదు జస్ట్ ఐ వాంట్ వర్క్ ఐ హంగ్ ఎట్లా వచ్చారో ఇండస్ట్రీలో అలా వర్క్ చేసుకొని పోవాలి అక్కడ వర్క్ చేసుకొని పోతే పోతుంది ఫస్ట్ ఐ స్టార్ట్ వర్క్ దానికి నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి అక్కడ వర్క్ స్టార్ట్ చేయాలి అంత చూస్తాం ఎప్పుడొస్తుందో అని సో కోరికలు వదిలేసుకుంటారు మరి అదే మళ్ళీ ఇది కోరికలు అవుతుంది చూడండి అందరూ దీని కోరిక నుంచి బయటకు రావాలని ఒక కోరిక ఉంది కదా అలా అందుకని దాని నుంచి బయటకు వచ్చారు అవును అదే అంటే అల్టిమేట్ గా ఏదో ఒక పర్పస్ ఉండాలి పర్పస్ ఉండాలి డెఫినెట్ గా పర్పస్ ఉండాలి సో ఆ లక్ష్యం కోసం అవునవును సో ఇప్పుడు మీరు మామూలుగా ఏంటంటే హీరోగా వద్దాం అనుకున్నారు ముందు చిన్న చిన్న పాటలు రాశారు ఆ తర్వాత ఇప్పుడు హీరో అవ్వాలని ఎందుకు అనిపించింది డైరెక్టర్ నుంచి మళ్ళీ సడన్ గా లేదు సార్ నేను వచ్చిందే హీరో ఇండస్ట్రీకి వచ్చింది అందుకని పాటలు రాస్తూ ఎంటర్ అయ్యారా అది ఎలా అంటే ఇప్పుడు ఈ ఎంట్రీ అయ్యేదానికి నేను హీరో అయితే నేను యాక్టింగ్ ఇవ్వండి అని నాకు ఇక్కడ అవ్వదు అదే ఓకే వర్క్ చేస్తే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది కదా ఫస్ట్ ఇంట్లోకి వెళ్తాము స్వీపింగ్ చేసుకుని తర్వాత స్లో స్లోగా కాల్ అట్లీస్ట్ కాల్ పెట్టిన తర్వాత ఏమో చేసుకుంటాము అంటే మీకు హీరో అవ్వాలనేది మీకు మీరు అనుకున్నదా ఎవరన్నా అరే నువ్వు హీరో అవ్వచ్చు అని చెప్పి మీకు లేదు ఏమో అది ఎలా వచ్చిందో తెలియదు అది నేను అదే కొంచెం సిల్లీగా ఉంటుంది నేను చెప్తే మీరు మీ మీ ఫంక్షన్ ప్రోగ్రామే ఓపెన్ హార్ట్ కదా అందుకే ఓపెన్ హార్ట్లో లో ఒక సెవెంత్ స్టాండర్డ్ నేను చదివే టైంలో ఈ ఇది వచ్చింది అది విచిత్రంగా ఫీల్ అవే సెవెంత్ లో ఏదో హిస్టరీ బుక్ అని చదివితే సుభాష్ చంద్రబోస్ అలా భగత్ సింగ్ ఇలా వచ్చేసారు ఇచ్చేసారు ఫ్రీడమ్ ఫైటర్ గాంధీ ఇలా చేశారు అంటే మనకేమో తెలియకుండా నేనేమో ఏమి ఈ ఈ దేశ ఈ నేషన్కి ఏమైనా చేయాలి నీ రాష్ట్రంకి ఏమైనా చేయాలి అని అప్పుడు ఎలా చేసిందని ఎవరు గుర్తు పెడతారు అంటే నాకు ఒక చిన్న డ్రామాలో ఒక ఛాన్స్ దొరికింది ఆ టైంలో ఓకే ఈ కిట్స్ డ్రామా ఆడతారు కదా కాంపౌండర్ గుండా అని నాకు నేను షౌటింగ్ చేసి యాక్ట్ చేశాను అంతే అందరూ క్లాప్స్ కూడా వేస్తారు చిన్న కురడికి ఎంకరేజ్ చేస్తారు కదా అప్పుడు నన్ను అందరూ నన్ను చూసి అందరూ క్లాప్స్ కొడుతున్నారంటే నా దగ్గర ఏమో ఉంది నేను ఎమరా చేయాలి నేను హీరో అయితే అందరూ నా మాట వింటారు తర్వాత నేను నేనేమరా చేయాలి నేను లీడర్ అవ్వాలి నేను ఇండియా మొత్తం చేంజ్ చేయాలి ఇలా ఒక ఆ ఏజ్ లో అది ఎందుకు వచ్చిందో తెలియదు అప్పుడు నుంచి స్టార్ట్ చేశాను రాసేది గీసేది తర్వాత ఏమేమో అయ్యి ఇక్కడ వచ్చేసాను అంతే అబ్జెక్ట్ చేయలేదా అసలే మనం కష్టాల్లో ఉన్నాము నువ్వు ఇట్లా ఈ రాత్రి ఏమంటే ఎందుకు అబ్జెక్ట్ చేయలేదంటే ఐ టు అర్న్ ఆ టైంలో నేను చిన్న చిన్న వర్క్ చేసి అర్న్ చేసేవాడిని ఎక్కువ వర్క్ చేసేవాడిని వాళ్ళు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు చదువుకుంటూ కూడా కష్టపడే చదువుకొని ఇక్కడ చదువుకొని అక్కడ అర్న్ చేసుకొని ఇక్కడ ఇన్బుటిన్ లో టైం ని మాక్సిమం యూజ్ చేసుకున్నాను ఆ టైంలో ఏమేం చేసేవాళ్ళు అంటే ఎక్కడెక్కడ పని చేసేవాళ్ళు పని అంటే యాక్చువల్లీ ఈ పేపర్ కవర్స్ అన్ని చేస్తారు కదా ఆ టైంలో న్యూస్ పేపర్ అన్ని తీసుకొని కవర్ చేసి దాంట్లో ఫ్రూట్ అన్ని వేసేదానికి రోడ్ స్టైడ్ లో షాప్ పెట్టుకుంటారు వాళ్ళకి కవర్ చేసి ఇచ్చేది అక్కడికి కొంచెం డబ్బులు వస్తుంది తర్వాత ఈ పేపర్ది ఇది ఈ కాంటిమెంట్స్ ఐటమ్ దొరుకుతుంది దాన్ని ప్లాస్టిక్ కవర్ లో వేసి అదన్ని ఇచ్చేసేది అదన్ని ఒప్పుకొని నేను నా బ్రదర్ దాంట్లో దాంట్లో ఇన్ బిట్వీన్ స్టడీ చేసేది ఇన్ బిట్వీన్ లో యాక్టివిటీస్ మా ఫాదర్ మదర్కి చాలా బిలీఫ్ వాళ్ళు ఒకే ఒక మాట చెప్పేవాడి బుద్ధి ఉంటే బూ తింటావరా లేదంటే ఇంకేమో తింటావు పో నేను చెప్పను నీకు అని మనకే ఒక అయ్యో మనం మనకు బుద్ధి ఉంది చెప్పారు అని ఒక రెస్పాన్సిబిలిటీ అలాగే వచ్చేసింది సో బాగా ముందు నుంచి రెస్పాన్సిబుల్ గా పెరిగారు అది ఏంటో తెలియదు అది అంతే కదా అంత కష్టపడి చదువుకుంటూ సంపాదించారంటే రెస్పాన్సిబుల్ గా పెరిగినట్టే అదే సార్ సో హీరో అవ్వాలని వచ్చారు ఆ తర్వాత సడన్ గా డైరెక్టర్ అయ్యారు హీరో అయ్యారు రైటర్ అయ్యారు ప్రొడ్యూసర్ అయ్యారు లిరిసిస్ట్ అయ్యారు స్క్రిప్ట్ రైటర్ ఇంకేమేమి ఉన్నాయి ఇప్పుడు అసలు నాకు మాకు తెలియని ఏమైనా ఉన్నాయి అంటే సరే సింగర్ ఇప్పుడు తెలుగులో కూడా సింగర్ తప్ప మిగతా అన్ని చాలా మంది డైరెక్టర్ చేశారు బట్ సింగర్ ఎవరు కాదు మీరు సింగర్ కూడా సార్ అక్కడిక్కడ అని సింగి అసలు వదిలేసిన ఏరియా ఏమన్నా ఉందా వదిలేసిన ఏరియా ఈ ఫీల్డ్ నాకు వద్దు సినిమా ఇండస్ట్రీలో అది ఒక్కటి విడిగా ఇచ్చేద్దాం ఎవరికన్నా అని చెప్పి లేదు సార్ అలా చాలా డిపార్ట్మెంట్ ఉంది సార్ ఫిలంలో కొంచెం ఏమి రైటింగు తర్వాత అక్కడ ఇక్కడ ఒక సాంగ్ పాడతాను యాక్టింగ్ చేస్తాను అంతే ఇప్పుడు ఒక పాట పాడండి అయ్యో సరే అయ్యో అంతే కదా మీరు మంచి ప్లే ప్లేబ్యాక్ సింగర్ కదా బాగా పాడతారు కదా మీరు సార్ ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఈ పాడి ఏమో మేనేజ్ చేసి అది బాగా వినిపిస్తారు సార్ ఇక్కడ పాడితే నాకు నెక్స్ట్ ఎవరు ఛాన్స్ ఇవ్వరు తర్వాత అది అందరికీ తెలుసు మీరు అన్నట్టు ఇవాళ ఈ మ్యూజికల్ తోటి పాడకపోయినా కానీ పాడినట్టు చూపించేస్తావు నోనవున అది తెలుసు కానీ ఒక హీరో అంటే న్యాచురల్గా గా పాడటం అనేది ఇంపార్టెంట్ సో అది మీరు అది మీకు మీరు పాడగలరాది గుర్తించారు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే హాఫ్ లైట్ కొంతమంది హీరోలు పాడుతున్నారు కానీ మీరు ఎప్పటి నుంచే పాడుతున్నారు కదా సో అందుకని అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది మొత్తం మొత్తం సాంగ్ అక్కర్లా పాడేదా కన్నడ మీకు ఏది ఇష్టం బాగా అదొకటి పాడండి అదే ఓకే నేను ఫస్ట్ పాడిన పాడు గురుకిరణ్ నాకు ఛాన్స్ ఇచ్చింది ಉಪ್ಪಿಗಿಂತ ರುಚಿ ಬೇರೆ ಇಲ್ಲ ಭಾ ವಿ ಲವ್ ಯು ಭಾ ಒಪ್ಪಿಕೊಂಡೋರು ದಡ್ಡರಲ್ಲ ಅಪ್ಪ ನಂಗೆ ಯಾರೂ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ನನಗೆ ನಾನೇ ಎಲ್ಲ ಉಪ್ಪಿಗಿಂತ ರುಚಿ ಬೇರೆ ಇಲ್ಲ ಇದು ತೆಲುಗುಲು ಉಪ್ಪು ಲೇನಿ ಅಪ್ಪಪ್ಪು ಕೂಡು ನೇನು ಲೇನಿ ಆಂಧ್ರ ನಾಡು ಬಾಪಾಡ್ತಾರೆ ಕದಾ ಓಕೆ ಸರ್ ಅಂತ అని కాదు మీరు అన్నట్టు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అవసరం లేకుండా కూడా రంజంపు చేయగలరు అంటే సింగర్ కావాలని కూడా మీకు ముందు నుంచి ఉందా లేకపోతే మధ్యలో సాంగ్ రాసేవాడిని రాసే టైంలో పాడుతూ ఉంటే మీరు బాగా పాడతారు మీరే పాడండి అని చెప్పారు అది పాడాను అలాగే మీరు ఆ విచిత్రంగా ఏంటంటే ఆ సినిమాలు కథలు కూడా కొంచెం పెక్యులర్గా ఉంటాయి మీకు ఇప్పుడు ఏనా ఏ సినిమా డైరెక్టర్ లవ్ స్టోరీ డైరెక్టర్ లవ్ స్టోరీ ఏ ఏ అదేంటి మీ మీకు మీరే అప్లై చేసుకుని చేశారా లేకపోతే ఎవరన్నా ఇంకో డైరెక్టర్ వాళ్ళ లవ్ స్టోరీని బేస్ చేసుకున్నా ఇమాజినేషన్ లేదు అదే అగైన్ యాక్చువల్లీ గో బ్యాక్ టు మై లైఫ్ యాక్చువల్లీ బికాస్ మీకు ఆ ఇన్ఫ్రాక్చేషన్ ఉండు కదా కాలేజ్ టైంలో ఆ కాలేజ్ టైంలో మనకి ఏదో ఒక లవ్ తెలియకుండా అది ఏమో కొంచెం అమ్మాయి అనపడడం కొంచెం మన లవ్ స్టోరీ ఒక ఫిలం లాగా ఒక లవ్ స్టోరీ ఓపెన్ అవుతుంది డ్రీమ్ గెలిపోతాము ఎక్సెప్ట్ సాంగ్ పాడరు అవును ఆ డ్రీమ్ గెలిపోతాము బట్ నా రియల్ లైఫ్ చాలా స్ట్రగ్లింగ్ ఉండేది అదేన్నటికి దూరంగా ఉన్నా ఎంత అందుబాటులో లేవు బట్ అప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ నాతోనే స్టార్ట్ అయింది ఏమంటే నా లైఫ్ ఇలా ఉంది లవ్ అంటారు నాకు అది ఒక అమ్మాయి లవ్ అంటే నేను పక్కపోయి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడేదే నాకు ఒక ఏంటి ఏం చేస్తున్నాను నేను ఇదే నా లైఫ్ ఈ దీంట్లో ఏమరా ఆనందం ఉందా నా లైఫ్ ఇంత క్రిటికల్గా ఉంది ఆ కాన్ఫ్లిక్ట్ లైఫ్ అండ్ లవ్ మీద కాన్ఫ్లిక్ట్ ఉంది సో అదే నేను ఎక్కువ డీప్గా వెళ్ళి ఏ ఫిలం చేశాను లైఫ్ ఏ చాలా ఇంపార్టెంట్ అప్పుడు లవ్ గురించి నాకు ఇది రాలేదు ఏంటి లవ్ అంటే ఒకరు బాగా మీరు నాకు బాగా చూసుకుంటే నేను లవ్ చేస్తాను మీరు నాకు కరెక్ట్ గా లేదు అంటే నేను లవ్ చేయను హేట్ చేస్తాను ఏంటి లవ్ అని అది అందరూ థింక్ చేసిందే నేను అది కొంచెం ఓపెన్ గా అది ఆ ఫిలం లో అది వచ్చింది ఫైనల్లీ ఐ ప్రూవ్ దట్ దెర్ ఇస్ లవ్ ఇన్ దట్ ఇన్ దిస్ సొసైటీ అదే ఫైనల్ గా క్లైమాక్స్ వచ్చింది ఆ ఫిలం లో లవ్ ఉంటుంది బట్ మన చేసే లవ్ చాలా మెటీరియలిస్టిక్ లవ్ అన్కండీషన్ లవ్ గురించి నేను ఏమో థింక్ తర్వాత తెలిసింది అది చాలా డివైడ్ లవ్ అది అని మీరు ఏదైతే మిస్ అయ్యారో దాన్ని ఇక్కడ ఎత్తుకున్నారా అట్లా అదే వస్తుంది కదా లేదంటే మనకి స్టూడెంట్ డేస్ లో ఆ మామూలుగా అందరూ పాస్ త్రూ అఫైర్స్ అది కొంచెం డీప్ గా థింక్ అవి మిస్ అయ్యారు అక్కడ సో వాటిని ఇక్కడ సినిమాల రూపంలో ఎత్తుకున్నారా ఏమి ఉండొచ్చు కదా అదే అలాగే ఉండొచ్చు అదే ఇప్పుడు ఇంకొక సినిమాలో ఓమ్మా దాంట్లో రియల్ లైఫ్ లో ఉన్న ఈ వీళ్ళని వాళ్ళని పెట్టి తీసారు అదే కదా అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళతో అసలు యాక్ట్ ఛాన్స్ వచ్చు ఈ రియల్ లైఫ్ లో అదే సార్ అదే ఆ సబ్జెక్ట్ ఒకటి అది నా ఫ్రెండ్ రియల్ ఇన్సిడెంట్ అది జరిగింది మనం చామరాజ్పేట ఒక ఏరియా అక్కడ అన్ని ఆ టైంలో చాలా ఎక్కువ ఉండేది ఆ లోకల్ ఏమి ఏరియా వైజ్ రౌడీ అందరూ లాంగ్ పెట్టుకొని అదన్నీ చాలా ఎక్కువ అదన్నీ చూస్తే మనకు థ్రిల్ ఆ టైంలో ఇంకా నేను ఫస్ట్ పీసీ వాళ్ళందరూ నా బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళు అన్ని అది ఇది వేసుకుని వచ్చేది ఏమో టెన్షన్ రాత్రి ఏమో పోలీస్ వస్తాడు ఇది అది నాకు థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యేది అలాంటి ఒక పెద్ద రౌడీ చాలా స్ట్రాంగ్ రౌడీ వచ్చి అంటే వచ్చి కూర్చొని నా ముందు ఒక ఆడపిల్లా ఓటర్ నాకు షాక్ అయిపోయింది ఎందుకురా అంటే ఒక ఒక లెటర్ తీసి ఇచ్చాడు ఆ లవ్వర్ రాసిన లెటర్ పెద్ద కూడా ఒక లవ్ స్టోరీ ఆ పేపర్ లో ఏం రాసిందంటే ఈ ఈతను రౌడీ అయిందే ఆ అమ్మాయి కోసం ఓకే ఆ అమ్మాయికి ఏమో ప్రాబ్లం ఉంది అని ఈతను రౌడీ లాగా ఎవరినో కొట్టి గిట్టి అది ఏంటో దాంట్లో ఇరుకున్నాడు తర్వాత ఎంత పెద్ద రౌడీ అయిపోయాడంటే అమ్మాయితో ఎక్కడ తీసుకుని పోయి ఎక్కడ హోటల్లో కాఫీ తక్తే ఇతని మీద అటాక్ చేస్తారు అలా అయిపోయింది ఆ అమ్మాయి లెటర్ రాసింది లేదు నాకు నీతో బ్రతికే కవ్వదు ఎక్కడ చూస్తేనే మనం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఎక్కడ వరకు నువ్వు కంప్లీట్ రౌడిజండిపోయి నీ దాని నుంచి రా అప్పుడు మనం నువ్వు మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవుతాము అప్పుడు నాకైనా ఏం స్టోరీ ఇది యాక్చువల్లీ ఆ అమ్మాయి ఇతన్ని రౌడీ చేసి ఇప్పుడు రౌడీ నుంచి బయటకురా అని చెప్తా ఉంది ఎంత వైలెంట్ లవ్ స్టోరీ ఇది అని అది నేను డెవలప్ చేసి తర్వాత ఎండ్ లో ఏదో ఒక చెప్పాలి కదా యూత్స్ ఏదో ఎమోషన్ లో మీరు కి పోవద్దండి అని చెప్పాలి ఈ మెసేజ్ ఏదో ఒక ఆర్టిస్ట్ చెప్తే బాగుండదు రియల్ రౌడీసే చెప్తే ఎలా ఉంటుంది పవర్ఫుల్ గా ఉంటుంది కదా అని రౌడీస్ అప్రోచ్ చేసి ఆ రౌడీస్ నే ఇన్వాల్వ్ చేసి ఆ ఫిలం చేసింది సో అది కూడా బాగా హిట్ అయింది అవును సార్ అవును అంటే చూసేటప్పుడు ఏంటంటే ఇదేదో డిఫరెంట్ పోస్టర్ కూడా డిఫరెంట్ ఉంటుంది మీ ఆలోచన అవును సార్ అది ఏమంటే అదే అగైన్ కాన్సెప్ట్ ఏమంటే అది ఒక ఏమి వైల్డ్ లవ్ స్టోరీ కదా అది వైలెంట్ లవ్ స్టోరీ అంటే ఆ వార్మ్నెస్ వస్తుంది ఏమంటే ఆ ఒక్క ఏదో ఫీలింగ్ ని అన్ని దాంట్లోనే చూపించాలంటే కెమెరాలో చూపించాలి ఆ ఫీల్ ని అప్పుడు కొంచెం వార్మ్ అంటే బర్నింగ్ లాగా ఉండాలి షార్ట్స్ అన్ని అందుకే పోస్టర్స్ బర్నింగ్ లాగా షార్ట్స్ బర్నింగ్ లాగా అలాగే బర్నింగ్ లాగా మిమ్మల్ని ఎవరు ఏమనలేదా ఏంటి విపరీతంగా ఉంటాయి ఏంటి మీ ఆలోచనలు ఏమనలేదా అన్నారు సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేనంట మీరు ఐఎమ్ రిప్రజెంటింగ్ కాదు ఇలాగే అందరూ చెప్తారు ఏమో అది కాంప్లిమెంట్ అది ఏమో తెలియదు నాకు ఇప్పుడు ఈ మన ఉపేంద్ర టూ ఉంది కదా వాల్ పోస్టర్ ఒక పెద్ద సిగార్ కాల్చుకుంటూ ఒక సన్యాసి లాగా ఒళ్ళంతా బుడిద పూసుకుని ఏంటి అంటే వాట్ ఇట్ డెపిస్ అది లేదు సార్ అది ఒక హిమాలయలో ఒక క్యారెక్టర్ వస్తుంది అంటే ఫిలంలో ఒక స్టోరీలో అది ఆ క్యారెక్టర్ వస్తుంది అది నేను ఇక్కడే చెప్తే అది చూస్తేనే ఆ రివ్యూలేషన్ బాగుంటుంది అది కూడా మీరేనా వేసింది అవును నేనే అది అదే క్యారెక్టర్ మీరే కదా అవును అవును చూసి దానికి ఎవరో అంటే ఇంత పర్సనాలిటీ లాగా అంటే అది తెలిసిపోతుంది మీరని కానీ ఇప్పుడు నేను అనేది మీతో చెప్పించడానికి అంటే అది ఒక పరివర్తన ఒక్క ఇది వస్తుంది తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎలా ఉంటాడు అలాంటి చాలా స్టేజెస్ వస్తుంది అది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తమిళ హీరోలు కొంతమంది తెలుగులో ఫేమ్ అంటే ఎక్కువగా బాగా పాపులర్ అంటే కమల్ హాసన్ శివ మిత రజనీకాంత్ లాంటి వాడు అలాంటి వాళ్ళు అట్లాగే తెలుగు వాళ్ళు చిరంజీవి లాంటి వాళ్ళు మీ దగ్గర పాపులర్ సో మీ దగ్గర నుంచి వస్తే కన్నడ నుంచి వస్తే ఎక్సెప్ట్ ఉపేంద్ర పాత రోజుల్లో రాజ్ కుమార్ ఉండేవాడు కొంచెం ఇంకెవరు కూడా అంత పాపులర్ ఈ కరెక్ట్ ఇంత బాండేజ్ ఎట్లా డెవలప్ అయింది మీకు తెలియదు సార్ అది తెలియకుండా ఏ ఉపేంద్ర ఫిల్మ్ రెండు ఇక్కడ వచ్చింది నేను ఎక్స్పెక్ట్ అక్కడ చేశాను బట్ అదేంటో ఎవరికో నెచ్చి ఇక్కడ తీసుకోవచ్చి డబ్బింగ్ చేసి వేశారు అది చాలా హిట్ ఇట్ అయింది అందరూ చూసారు అప్రిషియేట్ చేశారు ఉపేంద్రను కూడా హిట్ అయింది అదైన తర్వాత నాకు స్ట్రైట్ ఆఫర్ వచ్చింది కన్యాదనం అని కన్యాదనం చేశాను అదైన తర్వాత చాలా ఫిలం ఆఫర్ వచ్చింది అక్కడ ఇక్కడ రెండు ఫిలం చేస్తా ఉండను తర్వాత నాకు కొంచెం ప్రాబ్లం అయింది అది ఇక్కడ అక్కడ రెండు మేనేజ్ చేసేది తర్వాత అక్కడ చూ చేస్తే అదన్ని డబ్బింగ్ చేసి ఇక్కడ అద వచ్చిందంతే వచ్చింది అంతే డైరెక్టర్ చేయమని తెలుగులో డైరెక్షన్ సార్ అని చేశాను అదైన తర్వాత నేను యాక్టర్ గా కొంచెం బిజీ అయిపోయాను ఇప్పుడు యాక్టర్ ఎక్కువ డైరెక్టర్ ఎక్కువ అప్పుడు బిజీ కాదు యాక్టర్ ఎప్పుడు బిజీనే అంటే ఒక ఫిల్మ్ ఒప్పుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ అలాగే పాస్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకో ఫిలం ఒప్పుకుంటే అలాగే వన్ వన్ ఇయర్ పోతుంది డైరెక్షన్ అంటే చాలా ఫ్రీగా ఉంటాం బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకే ఫిల్మ్ కి స్పెండ్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఒక ఫిల్మ్ ఫుల్ గా రాసి డైరెక్ట్ చేసి అది స్క్రీన్ మీద తీసుకోవచ్చేదాన్ని ఇప్పుడు మీకు అదే హీరోగా కదా మీరు చేస్తుంది అన్ని సినిమాల్లో బట్ సన్యాస సత్యమూర్తులు విలన్ క్యారెక్టర్ షేడ్ ఉన్న క్యారెక్టర్ వేసారు కదా లేదు సార్ అది విల్ కాదు ఫస్టే చెప్పాను అది విలన్ అయితే నేను చేయను అని ఉంటే మంచి క్యారెక్టర్ అది షేడ్ ఉంటుంది కొంచెం కొంచెం టఫ్ క్యారెక్టర్ అది బట్ చాలా ఒక ఫ్యామిలీతో కలిసి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే వైఫ్ చూస్తే ఇది క్యారెక్టర్ మంచి వచ్చింది అవును సార్ అవును అది చాలా మంచి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ గారు కోసం నేను చేశాను అది బికాస్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ గారు అవునవును ఆయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు కదా మీరు తమిళ్లో మళ్ళీ కూడా ఒక సినిమాకి ఏదో ఒకటి అది అది మంచి క్యారెక్టర్ సార్ అది నో విలన్ ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది కొంచెం అది ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అది ఒక ఇన్స్పెక్టర్ సొసైటీ నుంచి రెబల్ అయిన క్యారెక్టర్ హీరో వచ్చి లేదు నేను లా అండ్ ఆర్డర్ తోనే ఇచ్చేస్తానంటే ఇతను అవ్వదు నీ చేతిలో అంటారు అలాంటిది ఒక సబ్జెక్ట్ అంటే పూర్తి స్థాయి విలన్ చేయదు మీరు లేదు సార్ ఇంతవరకు కాస్త మంచి క్యారెక్టర్ అయితే చేస్తారు ఇప్పుడు అంతే కదా నేను మంచి వాళ్ళకి కనబడుతున్నాను అందుకే మళ్ళీ మీరు వస్తే ఏంటండి మీరు అలా క్యారెక్టర్ చేశారంటారు అంటే అది ఉపేందర్ వెళ్ళను అని ఎవరు అనుకోవట్లేదు అయితే ఉపేందర్కి ఇంకొక ఒపీనియన్ ఉంది మనముందుడు అని అంటే ప్లే బాయ్ ప్లే బాయ్ అని అది ఎందుకు వచ్చింది ఎప్పుడు అంటే సినిమాల్లో ప్లే బాయ్ అని అంటే ఈ హీరోయిన్ ఎక్కువ లవ్లో లవ్ అఫైర్స్ ఉంటాయి అది ఎందుకు వచ్చింది టాకు నేనా లోనా రియల్ లైఫ్ లో ఎక్కడ ఉంది సార్ లో త్రీ త్రీ అమ్మాయిస్ టూ అలా ఉంటుంది అది ఉంటుంది అది అందరికి ఉంటుంది రియల్ లైఫ్ లో ఉంది ఒకటేనా రియల్ లైఫ్ లో ఒకటే అమ్మేతో మీరు హీరోయిన్ కదా ఏ సినిమాలో ఏ సినిమాది రా అని ప్రియాంక త్రివేది సో మీరు ప్రపోజ్ చేశారా ఆవిడా లేదు నేనే ప్రపోజ్ చేశాను ఫస్ట్ ఫుల్ షూటింగ్ మొత్తం ఫ్రెండ్లీగా ఉండేవాడిని లాస్ట్ లో ఫిలం షూటింగ్ ఫినిష్ అయింది అని అప్పుడు మనం క్లోజ్ అయ్యాము అదైన తర్వాత హెచ్ టూ హెచ్ వర్క్ చేశారు అప్పుడు చాలా క్లోజ్ అయ్యాము సో ఇకప్పుడు అప్పుడు మ్యారేజ్ చేసుకున్నారా అవును ఇద్దరు ఇద్దరు పాప ఒక చిన్ని అని బాయ్ అండ్ గర్ల్ అదే బాయ్ పాప బాబు తెలుగులో బాబు పాప బాబు పాప ముందు బాబు అవును అంటే స్కూల్ చెప్పేస్తుందా ఏజ్ వచ్చిందా సిక్స్ బాబా బాబు సిక్స్ పాప ఫిఫ్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ వెరీ గుడ్ ఓకే సో మీకు ఇంకొక ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే తెలుగు సినిమాలు విషయం వస్తే మీరు ఇక్కడ యాక్సెప్టెన్స్ బాగానే ఉంది తమిళనాడు బాగానే ఉంది అట్లాగే తెలుగు సినిమాలకు కన్నడ సినిమాలనే తెలుగు సినిమా తమిళ సినిమాలనే తెలు ఇక్కడ డబ్ చేసుకుంటూ ఉంటారు వెల్ రిసీవ్ చేసుకుంటుంటారు రివర్సల్ ఎందుకు వెళ్తుంది అక్కడికి అది ఎందుకు ఆ ప్రాబ్లం తెలుగు సినిమాని డబ్ చేయాలనుకోండి అవునవును ఏమంటే ఒకే ఒక ఇదేమంటే తెలుగుని డబ్ చేసే ఇదే ఇష్యూనే రాదు బికాస్ డైరెక్ట్గానే తెలుగు ఫిలం కన్నడ ఫిలం అంటే ఎక్కువ బిజినెస్ చేస్తుంది అక్కడ అవునా ఓకే ఆఫ్ కోర్స్ బికాస్ వీ హ్ టు కంపీట్ విత్ తెలుగు తమిళ ఎస్పెషలీ తెలుగు ఈజ్ అ వెరీ బిగ్ మార్కెట్ కర్ణాటక మోర్ దెన్ కన్నడ అని చెప్పొచ్చు ఫార్ బిగ్ హీరోస్ అలాంటి స్టేజ్ లో మనకి కన్నడ వాళ్ళు కూడా అది అంత పెద్ద హిట్ అవ్వాలంటే కన్నడ వాళ్ళే చూసి కదా అర్థం కాదు కదా అందరూ అర్థం చేసుకుంటారు కర్ణాటక అలా కాదు కర్ణాటకలో తెలుగు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే స్పీక్ తెలుగు దే అండర్స్టాండ్ తెలుగు అందుకని దగ్గర దగ్గర ఉంది అందరూ అందరూ ఎంజాయ్ చేస్తారు పెద్ద మార్కెట్ ఉంది బట్ నాకేమో డబ్బింగ్ చేస్తే ఆ క్వాలిటీ పోతుందేమో అనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఐ వాంట్ టు సీ పవన్ గారిని పవన్ గారు తోనే నేను చూడాలి నేనేమో ఇంకొకరు వాయిస్ తో నేను నాకు అలవాటు అయిపోయింది సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ తెలుగు యాజ్ వెల్ ఆస్ కన్నడ ఇండస్ట్రీ మళ్ళీ కన్నడను తీసుకోవచ్చు తెలుగును తీసుకోవచ్చు వేరే లాంగ్వేజ్ తమిళు తీసుకోవచ్చే అక్కడ లోకల్ మార్కెట్ కి చాలా కష్టం కదా సఫరింగ్ అందుకని డబ్బింగ్ వద్దు అని చెప్పి కాంట్రవర్సీ వచ్చింది కదా అసలు ఇట్లా బ్యాన్ చేయడం అవునవును అది చెప్తా ఉండారు మనం అందరూ డిస్కస్ చేస్తా ఉండము నేను అదే చెప్తాను ఓకే అప్పుడైతే ఓన్లీ కన్నడనే తీసుకోనండి ఇఫ్ యూ వాంట్ టు సీ దోస్ సిలమ్స్ ఇన్ కన్నడ ఓన్లీ డబ్ చేసి కన్నడనే తీసుకోండి అప్పుడు తెలుగు తమిళ ప్పుడు అవును ఎందుకు డైరెక్ట్ రిలీజ్ చేస్తారో డబ్ చేసి రిలీజ్ చేయండి ఓకే అందరూ కన్నడనే చూస్తారు అంతే కదా లేదంటే తెలుగు ఉంది అంటే తెలుగునే చేయండి అది ఒకటే అంతే సో ఈ ఆర్గ్యుమెంట్ బానే ఉంది ఇది ఒక ఇది దిస్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి ఏదో ఒకటి చూసి చేసుకోండి అని రెండు తీసుకువస్తామంటే వాట్ అబౌట్ లోకల్ మార్కెట్ నవ్ విట్ సెల్ఫ్ మనకే థియేటర్ దొరకదు అక్కడ చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు మా దగ్గర మీకు కూడా ప్రాబ్లం ఉందా థియేటర్ల సమస్య అలా ఎక్కువ సార్ ఇక్కడ చాలా ఇక్కడ థియేటర్స్ ఎక్కువ ఉంది అక్కడ చాలా తక్కువ ఉంది అవునా ఆ తర్వాత అక్కడ హిందీకి స్ట్రైట్ మార్కెట్ అది తమిళ స్ట్రెయిట్ మార్కెట్ మలయాళం వస్తుంది తెలుగు వస్తుంది అన్ని దానికి వస్తుంది ఓకే థియేటర్లు అన్నీ ఎవరైనా ఒకరిద్దరు కంట్రోల్లో ఉన్నాయి అక్కడ ఇక్కడలాగా అలా కాదు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఆబ్వియస్లీ కంట్రోల్ ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ డిస్ బిగ్ డిస్ట్రిబ్యూటర్స్ కంట్రోల్ ఉంటుంది థియేటర్స్ యా బట్ వెన్ ద బిగ్ ఫిలం కమ్స్ అంటే అది ఏ కంట్రోల్ లేకుండా వచ్చేస్తుంది బికాస్ ఆ క్రేజ్ ఉంటుంది కదా అవును అది స్మాష్ చేసేస్తుంది థియేటర్ అని టోటల్ గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థియేటర్స్ లో వచ్చేస్తుంది మీది అట్లాగే వస్తుంది మీకు ఆ ప్రాబ్లం లేదు లేదు సార్ అంటే వస్తుంది డిపెండింగ్ అపాన్ ఫిలం ఏం ఎక్స్పెక్టేషన్లో ఎలా చేస్తారో అలా వస్తుంది అది మధ్యలో కంటిన్యూగా ఇట్లు వచ్చినాయి కదా మీ డైరెక్టర్గా చాలా సక్సెస్ఫుల్ రేంజ్కి వెళ్ళిపోయాక ఒక త్రీ ఇయర్స్ అనుకుంటా కదా డౌన్ అయిపోయింది మార్కెట్ వాట్ హ్యాపన్ ఏ ఉపేంద్ర అయిన తర్వాత ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ మీ అందరూ అలాగే ఫిలం ఎక్స్పెక్ట్ చేస్తారు ఏ ఫిల్మ్ చేస్తే కూడా ఏ ఉపేంద్ర లాగా ఉండాలి అని ఇట్ ఇస్ డిఫికల్ట్ కదా ఒక ఫిలం అలా చేయొచ్చు ఉపేంద్ర చేసిన తర్వాత నాకు చాలా కష్టమైపోయింది వాళ్ళు అక్సెప్ట్ చేసుకోలేదు వేరే డైరెక్టర్ తో వర్క్ చేస్తే ఇలా ప్రొజెక్ట్ చేస్తారని అక్సెప్ట్ అక్సెప్టే చేయలేదు అది ఇట్టు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫర్ మీ తర్వాత వాళ్ళకి ఓ లేదు ఇతను ఏమి నార్మల్ ఫిలం చేస్తాడు అని కొంచెం అడ్జస్ట్ అయ్యారు అలా చేయాలి అని ఆ ఒక్క ఇది అంటే మీకు సో కంటిన్యూగా మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా వచ్చిందా మీ కెరీర్ లేకపోతే ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే కెరియర్లో లో ప్రాబ్లం మన లోపల ప్రాబ్లం వస్తుంది చాలా బికాస్ మనం అక్సెప్ట్ చేసేది మనం ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తాము అప్పుడే ప్రాబ్లం వచ్చేది ఆల్వేస్ జర్నీ అవకాశాలు రాక కొద్ది లేదు సార్ నేను చెప్పాలంటే మీరు చెప్తారు ఇక్కడ మేబీ ఐఎమ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ బట్ డైరెక్టర్ గా నేను సఫర్ ఎక్కువ అయ్యాను ఆర్టిస్ట్ గా నేను ఎక్కువ అవ్వలేదు అది ఒక పెద్ద ఇది అది ఆర్టిస్ట్ గా నాకు ఎప్పుడూ ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ ఉంటుంది క్యూలో ఉంటుంది ఆర్టిస్ట్ ఎప్పుడు ఒక్క ఫిలం హిట్ ఇచ్చేస్తే ఒక టెన్ ఇయర్స్ సెటిల్ అయిపోతారు అవును బట్ డైరెక్టర్స్ అలా కాదు ఎవ్రీ ఫిలిం ఇస్ ఏ చాలెజ్ పడాలో ఒక్క ఫిలం ఏదైనా అయితే డౌట్ పడతారే డైరెక్షన్ పోయింద్రా సరిగ్ అయిపోయిందని నేను చాలా స్ట్రగుల్ చేశాను యాక్చువల్లీ నేను ఒక కంటిన్యూస్ గా టూ త్రీ ఫిలిం హిట్ ఇస్తేనే నాకు ప్రొడ్యూసర్ దొరకరు ఆ టైంలో అవునా ఓకే అది అది ఏంటో బట్ ఆ టైం అలా ఉందో అతవా నా బ్యాడ్ లక్ ఏమో తెలియదు అది అట్లాంటి ఎప్పుడప్పుడు ఫేస్ చేశారు మీరు అదే చూడండి యాక్చువల్లీ ఉష్ అని ఒక ఫిలిం హిట్ అయింది ఓం హిట్ అయింది అదైన తర్వాత ఏ హిట్ అయింది మళ్ళీ ఉపేంద్ర స్ట్రగల్ చేశాను ఉపేంద్ర అయిన తర్వాత హెచ్ స్ట్రగల్ చేశాను మళ్ళీ ప్రాబ్లము ఫైనాన్షియల్ ప్రాబ్లము వర్కింగ్ ప్రాబ్లము డైరెక్టర్ అంతే యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్ ఆ టైం అలా ఉండేది ఏమైతే తక్కువ ఫిలం అయ్యేది ఎందుకని అంత ఇట్లు ఇచ్చారు కదా మీరు పెద్ద ప్రొడ్యూసర్ రావాలి కదా మీ దగ్గరికి ఎందుకు రాలేదు వచ్చారు అదే నా బ్యాడ్ అంటే ఇంత డౌన్ టు ఎత్తు ఉంటారు కదా మీరు సినిమా ఇండస్ట్రీలో జనరల్ అట్లా ఉండదు కదా అంత ఇపోక్రటిక్ గా ఉంటారు కదా ఓపెన్ గా పెద్ద పెద్ద వాళ్ళే ఎంత ఉంటారు నేనేమి లేదు జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఫెయిర్గా మాట్లాడటానికి విన్నా కొన్నా కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది కదా అది కొంచెం డిఫరెంట్గా అట్లా లేరు మీరు నాకు కనిపించలేదు అట్లా అని అంటే మామూలుగా కూడా అట్లాగే ఉంటారా అది ఇట్లాగే ఉంటాను సరే అంటే అంటే మా మామూలుగా అట్లాగే ఉంటాను కాదు లోపల ఒకటి బయట ఒకటి ఉంటూ ఉంటుంది సరే ఇలా లోపల ఏం లేదు బయటకి అదే ఉన్నదంతా సినిమాలో చూపించేస్తాను అంటే అక్కడ చూపించేస్తాను ఇక్కడ క్లియర్ గా ఉంటే బెటర్ లైఫ్ ఈజీగా ఉంటుంది అదన్నీ ఇక్కడ పెట్టుకుంటే చాలా కష్టం ఇప్పటికీ అంటే మీరు ఏమైనా ఒక సబ్జెక్ట్ చేసే ముందు ఏమైనా బాగా స్టడీ చేస్తారు ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ జానర్ కదా మీది మీ గురువు గారు ఉన్నారు అనుకోండి కాశీ అతను ఏంటంటే కాశీ సార్ ఆయన ఏమంటాం కామెడీ కదా ఎక్కువ కామెడీ బేస్ ఎక్కువ ఉంటుంది మీదంతా సస్పెన్స్ థ్రిల్లర్ తమాషా తమాషాగా ఉంటాం మీ అందుకని మీది దీనికి ఏమే ఏటి మీద ఎక్కువ ఆధారపడుతుంటారు అంటే ఇన్సిడెంట్సా లేకపోతే ఏదైనా బుక్స్ మీద ఎక్కువ ఆధారపడుతుంటారా లే సార్ మోర్ ఆఫ్ యాక్చువల్లీ మై ఇన్నర్ ఇన్నరే ఎక్కువ ఉంటుంది ఆల్వేస్ సర్చింగ్ ఫర్ సమ్ ఐ డోంట్ నో నాకు ఎప్పుడు దొరకదు అది సర్చ్ లోనే ఉంటాను ఆ లో ఏమో దొరికితే అదే ఫీల్ అప్ చేస్తూ ఉంటాను సెర్చ్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ ప్రజెంట్ అనేది ఏమైనా సెర్చ్ చేస్తున్నాను ఏమైనా లేదు అది అల్వేస్ ఉంటుంది కదా వాట్ ఈస్ రియాలిటీ వాట్ ఈస్ ట్రూత్ ఎలా బ్రతకాలి ఏమిటి అల్టిమేట్ ఇది అంటే ఏంటి గాడ్ అంటే ఏంటి నేనంటే ఏంటి ఇదన్నీ జరుగుతూనే ఉంటుంది అది ఏంటో నేను అలాగో అందరూ అలాగే ఉంటారో నాకు ఎంజాయ్ ఒక్కొక్కరు ఒకరిలాగా ఉంటారు నేను అలా ఉండాలి సో దేవుడు కోసం అన్వేషణ జరుగుతుంది అప్పుడు అదే సార్ జరుగుతూనే ఉంటుంది ఆ ట్రూత్ కోసం అన్వేషణ ఒక ఎక్కడో ఒక డ్రైవ్ ఫిక్స్ అవుతాం ఇది ట్రూత్ అని మళ్ళీ అక్కడ ఉండే మళ్ళీ మనం డిస్టర్బ్ అవుతాము మళ్ళీ అది ఆ సర్చ్ ఉంటుంది ఎప్పుడు ఆ సర్చ్ ఉండాలి అనుకుంటా అది బాగుంటుంది మీరు డైరెక్టర్ హీరో అయిన తర్వాత మీ ఫాదర్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి సార్ నా ఫాదర్ రియల్గా చెప్పాలంటే చాలా డిటాచ్డ్ పర్సన్ సార్ ఆయన నేను ఆయన నేర్చుకోవాలి ఆయన ఇప్పటివరకు నువ్వు ఏం చేస్తావు ఏం ఆయనకు ఒకే ఒక మంచి హ్యాబిట్ ఏమంటే గేట్ మీద కూర్చుంటాడు ఎవరే ఒక్కరు వస్తే కూడా ఆయన్ని కూర్చోపెట్టి నేను ఎక్కడుంటేనో వచ్చి పిలుసుకోపోయి ఒక ఫోటో తీపిస్తారు అవునా ఏ వాళ్ళు ఇంపార్టెంట్ అయ్యా నువ్వు ఎలాగుంటే ఏమయ్యా రా అని నేను కొన్నిసారి ఇరిటేట్ అవుతాను అప్ప నేను రెడీ అవ్వలేదు ఏ వాళ్ళు వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు నువ్వు రా అని అంతే ఆయనకి అదే హ్యాపీనెస్ అంతే ఏం లేద సో ఇంకేమి అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నువ్వు బాగా పైకి వచ్చావు అని ఉంటది కదా జనరల్ గా ఇత ఉంటుందేమో ఈ ఎక్స్ప్రెస్ చేయరు ఈ లోపలనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఆయన పెరిగిందే అలాగే ఆయన ఒక విచిత్రమైన నేను చెప్పాను కదా చాలా దీంట్లో ఉన్నాను మై హౌస్ ఓన్లీ ఇంతే ఉండేది ఒక టూ బెడ్ వేస్తే అంతే మనం నలుగురు లోపలుంటే ఇంకొకరు వెళ్లేకపోదు అంతే ఫాదర్ మదర్ ఇద్దరు ఇది ఇదే ఒక డోర్ వేస్తే కూడా ఇది ఏమి గాలి ఆడదు ఒక థాట్ కట్టుకొని బ్రతికేవాడు బట్ స్టిల్ మా ఫాదర్ ఎప్పుడు కూడా ఏ నాకెమరా చేయాలి మా కిడ్స్ కి నేనెమరా సంపాదించాలి అచ్చేలా ఇచ్చే ఎప్పుడు థింక్ చేయలేదు రూపీస్ దొరుకుతుంది ఏదైనా వర్క్ తీసుకొని వచ్చి ఇచ్చేసి ఇంతే అప్ప నా చేతిలో ఇంతే అయ్యేది అని అది ఏంటో తెలియకుండా అదే మనకు బ్లెస్ చేసిందో ఏమో తెలియదు ఇప్పుడు మనం ఎప్పుడూ అలా అనుకుంటాం కదా నే నా ఎమరా చేయాలి ప్రాపర్టీ చేయాలి ఒక డెమో ఇచ్చేయాలి నేను పెద్ద ఇల్లు కట్టాలి అది ఏమీ లేదు అది ఎలా ఉండారో అది ఏమి అలాగే ఇప్పుడు అలాగే ఉండారు లేదు అలాగే ఉండరు ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నా కానీ ఆయన ఆయన పెట్టించుకోరు ఏమో ఉందప్ప ఏమో చేసుకోండి ఆయనకి చాలా ఎగ్జైట్ ఇచ్చేది అంటే ఆ ఫ్యాన్స్ వస్తే థ్రిల్ అయిపోతారు అంతే సో ఫ్యాన్స్ వచ్చి మీతో ఫోటో దగ్గర ఎక్కువ హ్యాపీగా ఉంటారు నాకంటే ఆయనకే ఎక్కువ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కూర్చొని మాట్లాడి అన్ని మాట్లాడుకుని పోతా ఉంటారు సో ఇప్పుడు నెక్స్ట్ ఇట్లాంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ వచ్చారు కదా ఫ్యూచర్లో ఎట్లాంటి రోల్ ప్లే చేద్దామని గా జరిగేదే చాలా బాగుంటుంది అని మనమేమో ప్లాన్ చేస్తే అది అంత బాగుండదు అది జరగవచ్చు జరగపోవచ్చు అవ్వచ్చు బట్ మన ప్లాన్ లో ఎప్పుడు ఒక ఏమో బ్యాడ్ ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు మీకు రెండు ఇండస్ట్రీ చూసారు కదా బాగా క్లోజ్గా తెలుగును కన్నడ ఇండస్ట్రీ డిఫరెన్స్ ఏమనిపిస్తుంది నాకు డెఫినెట్ గా ఏమి డిఫరెన్స్ అనిపించదు రెండు గ్రేట్ డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ గ్రేట్ ఆర్టిస్ట్ ఉన్నారు అక్కడ గ్రేట్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ఉన్నారు అక్కడ ఆడియన్స్ లవ్ చేస్తారు స్టార్స్ అంటే ఒక మంచి ఫిలం అంటే మేకింగ్ అలాగే ఉంటుంది మేబీ ఇక్కడ కొంచెం మార్కెట్ పెద్దగా ఉండొచ్చు అక్కడ ఇది ఉండొచ్చు బట్ కొంచెం సేమ్ సార్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్ ఇస్ సేమ్ ఆ సరస్వతికి తేడా లేదు అది అంతేనా కళకి ఎక్కడ తేడా లేదు అంటే కళకి తేడా లేదు అది కానీ ఈ రోజుల విషయం వచ్చినప్పటికి ఇక్కడ ఉన్నంత స్టార్డమ్ అక్కడ ఉందా ఉంది సార్ డెఫినెట్ గా ఉంది సార్ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్ని అలాగే ఉంటుంది డెఫినెట్ గా ఉంది డిఫరెన్సెస్ కూడా ఉన్నాయా అక్కడ ఇక్కడ ఇక్కడ ఉన్నట్టుగా లేదు సార్ అది ఫ్యాన్స్ లో కొంచెం ఉండొచ్చు బట్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి తెలుసు యాక్చువల్లీ దే ఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ చాలా మీట్ చేస్తూ ఉంటారు అదన్ని అలాంటి ఏం లేదనుకుంటాను బట్ అది లోపల ఉంటుంది ఒక కాంపిటేటివ్ ఇది ఉంటుంది మనము అది అవును అది ఉండాలి అవును సార్ హెల్త్ కాంపిటేషన్ ఉండాలి అది సో మీరు సూపర్ స్టార్ రాజ్ కుమార్ డైరెక్ట్ చేశారు కదా అవును సార్ అది ఒక గ్రేటెస్ ఏమంటే వాళ్ళంత పెద్ద స్టార్ కొడుకులైనా కూడా డౌన్ టు అర్త్ క్యారెక్టర్ అంటే అది ఎక్స్ట్రా అంటే అది ఎస్పెషలీ శివరాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ రాఘవేంద్ర రాజ్ కుమార్ వీళ్ళు వాళ్ళు కాన్ ఫీల్ దట్ దే ఆర్ సచ్ బిగ్ స్టార్స్ అని మీకు ఫీలింగే ఇవ్వరు వెరీ జాలీగా ఉంటారు ఎక్కడంటే ఎక్కడ కూర్చుంటారు ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు కొన్నిసారి మమ్మల్ని గ్రేట్ గా మాట్లాడతారు ఏ ఉపేంద్ర నీ వల్ల పా నాకు హోమ్ చేసావు సార్ నాకు ఛాన్స్ ఇచ్చింది మీరు అంటేను కూడా ఏ లేదా పా నువ్వు అంత బ్రేక్ ఇచ్చావు నాకు అంటారు దే ఆర్ గ్రేట్ సార్ అది అది యోగ పురుషుడు అంటారు కదా అందుకే అలాంటి రాజ్ కుమార్ కొడుకులయ్యారు ఏ ఫిలాసఫీని ఎక్కువ నమ్ముతారు మీరు ఫిలాసఫీ అంటే సార్ అంటే ఏ విధానం అంటే ఎట్లా కొంతమంది ఏంటంటే మనం ఇట్లాగే ఉండాలి ఇట్లాగే చేయాలి ఈ విధానం ఈ పద్ధతిలో వెళ్ళాలని అట్లా ఉంటుంది సో మీరు ఏది ఏది ఎలా అనుకుంటారు ఏది ఎలా జరిగితే అలానా లేకపోతే ఇది ఇట్లా జరగాలిజే అని అనుకుని చేస్తూ ఉంటారా అదే సార్ దీనికి ఒక ఇది చెప్పాలంటే అది ఒక ఏదో ఒక ఇది ఉంది ఏదో చదివింది చెప్తాను ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఒకరు చూస్తూ ఒకరేమో ఒక విషయం గురించి ఇది కరెక్ట్ అని ఇంకొకరు అది తప్పు అని ఆర్గ్యూ చేస్తా ఉండడంట తర్వాత ఒక శిష్య అడిగారంట గురువుని వాడు చెప్పేది తప్పు కదా అని కరెక్ట్ అప్పుడు తప్పదు తర్వాత వీడు వెళ్ళిపోయాడంట వాళ్ళు చెప్పాడంట అది ఎలా చెప్పారు మీరు తప్పు అని నేను చెప్పింది కరెక్ట్ కదా లేదు నువ్వు చెప్పింది కరెక్టే అని ఈతని వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు వచ్చారంట ఏమండి మీరు వాళ్ళు చెప్పేది కరెక్ట్ మీరు చెప్పేది మీరేమి నేను చేసింది కరెక్టే మీరు అడుగుతూ ఉండేది కరెక్టే జరుగుతూ ఉండేదన్నీ కరెక్టే అదే ఫిలాసఫీ ఇదే మరి అర్థం మీ ఫిలాసఫీ ఇప్పుడు అర్థమైపోయింది పూర్తిగా ఏ చేసినా కరెక్ట్ అంతేస్ట్ సో దట్ ఈస్ ఓన్లీ ఫిలాసఫీ జనరల్గా అంటే మీరు ప్రతి మనిషికి కొన్ని దాచుకున్నవి ఉంటాయి కదా ఇప్పటివరకు మీరు షేర్ చేసుకునేవి ఏమైనా ఉన్నాయా ఎక్కడ ఎక్కడ షేర్ చేసుకోకుండా డెఫినెట్గా ఉంటుంది సార్ చాలా ఉంటుంది లేదు అని చెప్పే కవ్వదు బట్ ఇప్పుడు మీరు అడిగితే నేను షేర్ చేసుకోను ఏదన్నా చేసుకోవాలని అనుకున్నాయి అంటే ఇప్పుడు అన్నీ అన్ని షేర్ చేసుకోవడం సాధ్యం కాదు ఎవరు కూడా లేదు తెలియకుండా మనం నుంచి ఎవరికరా హర్ట్ అయ్యింటే బికాస్ తెలిసి నేను హర్ట్ చేసి ఉంటే ఇది ఒక ప్లాట్ఫారం అని అనుకుంటాను డెఫినెట్ గా ఐ వాంట్ అపాలజైజ్ దెమ్ అంతే చెప్పొచ్చు అంతే అంతేనా సో అంటే మీకు తెలుసా అని చెప్పి లేదు ఎప్పుడో మనకి ఎప్పుడో తెలిసి ఎవరికి హర్ట్ చేయం మనము ఇన్నోసెన్స్ ఐ హర్ట్ అయితే తర్వాత తెలుస్తుంది అయ్యో నేను చేయకూడదు కదా అది బికాస్ ఆఫ్ నాదేమో కావాలని నేను హర్ట్ చేసాను అని తర్వాత తెలుస్తుంది అది కొన్ని సీక్రెట్స్ మాత్రం అట్లా దాచేసుకుంటా ఉంటారు ెట్ గా సార్ వందాల్సిందేనా వందా ఒక్కటనా చెప్పరా లేదు డెఫినెట్ గా ఒక బుక్ రాస్తాను అవునా ఆటో రాసి అన్ని చెప్పేస్తాను అప్పుడు అది నేను చెప్పాను కదా అది రెండు నుంచి బయటకు వచ్చేస్తే అన్ని చెప్పేస్తాను అంతే రెండు ఈలోపు ఒకటి ప్రియాంబుల్ లాగా ఒకటి చెప్పొచ్చు కదా అయ్యో ఆటోర్ ప్రియాంబుల్ ఉంటాం ఒక సీక్రెట్ అంతే సార్ అన్ని సీక్రెట్ మీరు అన్ని చెప్పించారు నా చేతిలో హీరో నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ డైరెక్టర్గా అంటే ఇప్పుడు రజనీకాంత్ ఏదో మీ సినిమా లో యాక్ చేయాలి కదా అట్లా అదే సార్ అదే అదే ఒకసారి చెప్పారు చాలా డిఫరెంట్ గా థింక్ చేస్తాడు చాలా మంచి డైరెక్టర్ అని ఒకసారి అది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్స్ ఒకసారి రాజ్ కుమార్ గారు చెప్పారు ఓం అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పుకుంటాను మనతోనో మంచి డైరెక్టర్స్ ఉన్నారు అని ఒక పేరో కూడా మంచి డైరెక్టర్ నేను గట్టిగా చెప్తాను నీ నీ పేరు చెప్పి అని అదన్నీ అదన్ని వచ్చేది దోసరా ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఇట్లాంటి సరే ఉంటాయి అట్లా క్రిటిసిజం ఏమొచ్చింది ఎప్పుడు వచ్చింది అదే సార్ మీరు చెప్పినలాగా మ్యాడ్ ఎక్సెంట్రిక్ గా చేస్తాడు ఇతనికే కన్ఫ్యూజన్ ఉంది ఏం చేస్తాడో ఇతనికే తెలీదు ఏమో చేసేస్తాడు ఇది ఇది వచ్చింది కన్నడలో కూడా ఎక్కువ పిచ్చి పిచ్చిగా వేషం చేసుకుని వేసుకుంటాడు అని సార్ ఇలాంటి సబ్జెక్ట్ చేసే టైంలో రెండు రెడీ ఉండాలి ఎస్పెషలీ ఉపేంద్ర లాగా సబ్జెక్ట్ చేస్తే దాన్ని చాలా అప్రిషియేట్ వాళ్ళు ఉంటారు ఉంటారు ఇన్ బిట్వీన్ చేస్తే అది ఎక్కువ క్రిటిసైజ్ చేయరు ఎక్కువ అప్రిషియేట్ చేయరు అది ఉంటుంది అది అంటే అట్లా తిట్టినప్పుడు మీకు ఏమనిపించేది కదా అదే అదే అప్పుడు చాలా ఉండేది ఎవరైనా తిడితే ఏంటి ఇలా తిడతారు నేనే కరెక్ట్ కదా నేను చేసింది ఎవరైనా పొగిడితే చూస్తావా చేశాను అది ఉంటుంది అది తర్వాత లేదా అది రెండూ కరెక్ట్ కాదు అనిపిస్తాం ఈ ఈ అప్రిసియేషన్ నాది కాదు ఈ క్రిటిసిజం నాది వర్క్ చేయాలి బోధపడింది అప్పుడు రిలాక్స్గా ఉంటాము రియల్ ఫ్యాక్ట్ అదే సార్ యాక్చువల్లీ మనమేం చేస్తాము యాక్చువల్లీ బికాస్ ఎవడో చెప్తారు కదా ఈ బాడీ వచ్చింది మనం అక్కడ ఇక్కడ తినింది ఏమో వెజ్ నాన్ వెజ్ ఏం తింటామో దాన్ని బాడీ వచ్చింది ఈ మైండ్ ఐడియా వచ్చిందని మనం వినింది మనం చదివింది ఇంతే కదా నాది ఏముంది ఇక్కడ నేను చేశాను అంటే గా ఉంటుంది అది సో రకరకాల పర్సనాలిటీ మిక్స్ ఉపేంద్ర అంటే రెండు రెండు స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయి కొన్ని స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఒక మామూలుగా చూస్తే ఒక రకంగా ఉంటారు బట్ అదర్వైజ్ చూస్తే ఏంటంటే అన్నిటికీ అతీతంగా ఉన్నారు అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్ నా ఇది ఏది నాది కాదనే భావన ఉంది కదా మీకు కరెక్ట్ కదా సార్ అది అదే నేను చెప్పేది అదే అదే కానీ బయట చూసినప్పుడు అంటే సినిమాలు కానీ అవి చూస్తేనే ఇంకో రకంగా ఉంటుంది

ఐ డోంట్ హౌ టు కంట్రోల్ తప్పని వస్తుంది బట్ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ లో తెలుస్తుంది తప్పది నేను కోపం వచ్చింది తప్పు అని తెలుస్తా ఉంది ఒకటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అంటే ఫస్ట్ టూ డేస్ వరకు తెలియదు కాదు టూ డేస్ వరకు నేనే కరెక్ట్ అని కోపంలో ఉండేవాడిని ఇప్పుడు వచ్చి వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చే ఏంట్రా మళ్ళీ అదే ఉపేంద్ర ఇంకా ఉండాడు కదా అని కోపంలో గతంలో ఆ టైంలో సరే చిన్న యంగ్ టైంలో అంటే కోపాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి ఏమన్నా మెథడ్ ఫాలో అవుతారా సపోజ్ మీకు సడన్గా కోపం వస్తుంది కదా కొంతమంది ఏమంటారు వన్ టు టెన్ లెక్క కౌంట్ చేసుకోవాలి అని చెప్తుంటారు కదా అట్లా సంథింగ్ లైక్ దట్ లేదు ఈ ఫిలం ఉపేంద్ర టూ నాకు చాలా హెల్ప్ చేసింది యాక్చువల్లీ ఆ సబ్జెక్ట్ రాసే టైంలో ఆ సబ్జెక్ట్ షూటింగ్ చేసే టైంలో చాలా నాకు పర్సనల్గా నాకు బెనిఫిట్ అయింది ఆ ఫిలం అదే ఆ ఫిలం టాపిక్ అది ఉంది టక్ టక్కని దానికి వెళ్ళిపోతాను నేను టక్కని ఇది గుర్తు చేసుకుంటాను ఏ కరెక్ట్ కాదు కదా అండి మళ్ళీ కొంచెం అది కొంచెం ప్లస్ అయింది చూస్తాం అది ఆడియన్స్ కు అలా అయితే వెరీ హ్యాపీ కనెక్ట్ అయితే అవునవును కరెక్ట్ అయితే అంటే ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఈ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కోపం వస్తే అప్పుడు మళ్ళీ కోపం వస్తే ఉపేంద్ర చేస్తాను లేదా అది మన చేతి లేదు కదా ఎప్పుడు వస్తుంది కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి మరి అప్పుడు అప్పుడప్పుడు ఈ ఉపేంద్ర గుర్తు చేసుకోవాలి అదే కంటిన్యూగా ఇదే గుర్తు చేసుకుంటుంటారా అదే యాక్చువల్లీ అదే మీరు ఆ ఫిలం చూస్తే మళ్ళీ ఇంకొకసారి ఇదే మాట్లాడతాము చూసిన తర్వాత బాగుంటుంది మాట్లాడేదానికి ఇట్ వెరీ బిగ్ డిబేట్ అవుతుంది అవునా మాట్లాడితే మీరు చాలా మాట్లాడి నన్ను లెఫ్ట్ హ్యాండ్ రైట్ తీసుకుంటారు బాగుంటుంది సో ఎందుకు అంత టైం పట్టింది ఆ సినిమా తీయటానికి మీకు త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ అవునవునవును అదే ఏమంటే ఒకటి నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ రెండు కాన్ఫ్లిక్ట్ ఉంది అది కొంచెం ప్లానింగ్ లోనే చాలా ఎక్కువ ఇదైంది అది ఓన్ ఫిల్మా అవును సార్ నాదే ఓన్ ప్రొడక్షన్ అది బట్ నెక్స్ట్ ఏమంటే అది యాక్చువల్లీ తెలియకుండా సబ్జెక్ట్ ని నేనేనో ఇదే కరెక్ట్ అని స్టార్ట్ చేశాను ఇది అల్టిమేట్ ట్రూత్ బట్ లేదు ఇది కాదు అని చెప్తా పోయింది అది షూటింగ్ చేసే టైం లో లేదు ఇది కాదు అదే 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 కరెక్ట్ చేసుకొని పోయింది ఏ కరెక్ట్ కదా ఇది కరెక్ట్ కదా టు రిలీజ్ వర్క్ నేను ఏమి అప్ టు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వరకు వర్క్ చేస్తూ ఉంటాను అదే నా చేతిలో చేపించుకుండింది అది నేను చేయలేదు అది ఇక్కడ ఆ సబ్జెక్ట్ అలాంటిది అది సో బాగా లైఫ్లో బెస్ట్ మెమరీస్ ఏంటివి అంటే ఇది స్వీట్ మెమరీస్ అంటాం కదా అట్లా ఇది నేను ఎప్పుడూ విచిత్రంగా యోచన చేస్తాను నేను చెప్తాను కొన్నిసారి బ్యాడ్ ఎమర్ఓ జరిగింది కదా అదే చాలా గుడ్ మెమరీస్ అయిపోతుంది ఎప్పుడు స్ట్రగల్ చేసిన ఏమో ఎక్కడ అది ఇప్పుడు నేర్చుకుంటే అది యాక్చువల్లీ గుడ్ మెమరీ కాదు కాదు కానీ బట్ అది జరిగి ఉండకపోతే జరిగేది కాదు అనే దానికి అది కొంచెం అలాంటి చాలా ఉంటుంది లైఫ్ లో గుడ్ బ్యాడ్ ఆల్ మెమరీస్ ఆర్ గుడ్ ఓన్లీ అకార్డింగ్ టు మీ బ్యాడ్ గుడ్ ఏం లేదు మెమరీస్ కి సో ఆల్ ఆర్ మెమరీస్ ఆల్ ఆర్ మెమరీస్ మెమరీస్ ఆర్ ఆల్వేస్ యాక్చువల్లీ గుడ్ డాగే తీసుకోవాలి మనం ఫ్యూచర్ నేర్చుకుంటే భయం అవుతుంది బికాజ్ ఆల్వేస్ ఏంటి రేపు అంటేనే భయం అవుతుంది నో మీకుందా రేపంటే భయం లేదు ఈ ఫ్యూచర్ అంటేనే అకార్డింగ్ టు మీ అది సైకలాజికల్ ఫీలింగ్ ఏమి ఏమి తెలియకుండా ఒక స్టెప్ వేయాలంటే ఎంత భయం అవుతుందో ఫ్యూచర్ ఎప్పుడు అదే ఏమవుతుందో అని ఒకటి అదే ఫ్యూచర్ ఇస్ పాస్ట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ మాకు అన్నో అని యాక్చువల్లీ తెలియదు మనకి అవును సో అన్నోన్ ఫ్యూచర్ విషయంలో భయం ఉందా మీకు కాదు నేను అది థింకే చేసి చేసేలేదు వదిలేసాను వదిలేసారా చేస్తే కదా భయపోయేది

చాలా కాలేజ్ నుంచి నుంచి స్కూల్ ఉండే ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు వస్తా ఉంటారు ఇంటికి మనం అందరూ కలిసి మాట్లాడుతూ ఉంటాము షేర్ సో థింగ్స్ అది తెలుగులో తెలుగులో నాకు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ టోటల్ ఇండస్ట్రీనే ఫ్రెండ్ ఎప్పుడు వస్తే కూడా నాకు అందరూ మీట్ చేస్తూ ఉంటారు అది అది ఎప్పుడు ఫ్రెండ్స్ అంటే వేరే అయిపోతుంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ వేరే అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ బుజ్జి గారు నాకు యాక్చువల్లీ రా చేసే టైంలో మనము బైక్ లో సరదాగా ఇది చేసేవాడిని నేను హీరో వాడి ప్రొడ్యూసర్ అనే లేదు ఫ్రెండ్లీ తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఇప్పుడు నా ఫిలమే చేస్తున్నారు ఇట్ ఈస్ వెరీ మెమొరబుల్ గుర్తు చేసుకుంటే హ్యాపీ దట్ ఈజ్ డూయింగ్ దిస్ ఫిలం ఇన్సల్ట్ అందరికి నేను అదే అది ఒక హిరణ్య అని ఒక పెద్ద ప్లే రైటర్ ఒక చాలా నాటకం ఆడతారు కదా ఇది గ్రేట్ ఆర్టిస్ట్ ఒకరున్నారు లెజెండరీ ఆర్టిస్ట్ ఆయన ఒక డ్రామాలో చాలా బాగా చెప్తారు అది ఎవరి కళావిధ అంటారు కదా ఒక కళావిధుడికి ఏమంటే ఫస్ట్ స్టేజ్ అవమానం అంట సెకండ్ అనుమానం థర్డ్ సన్మానం అని అది అందరికీ జరుగుతుంది అది అని ఫస్ట్ ఎప్పుడూ మమ్మల్ని అవమానం చేస్తారు అది అందరి లైఫ్ లో జరుగుతుంది తర్వాత డౌట్ పడతాను ఏమంటే టాలెంట్ ఉందా అతనికి చూస్తాము అని తర్వాత ఆర్మేసి గ్రేట్ అని చెప్తా సో ఫస్ట్ స్టేజ్ లో ఉంది సార్ డెఫినెట్గా ఉంది చాలా ఆ టైం లో నేను చాలా సీరియస్ గా తీసుకునింది అయ్యో నాకిలా అయిపోయిందే థౌసండ్ రూపీస్ నాకు లేదే ఈ టైంలో అన్ని చేశాను అదన్నీ ఉంటుంది ఓకే అట్లాంటప్పుడు మీకు రెస్క్యూకి వచ్చిన వాళ్ళు కానీ అంటే సొలేషన్ ఇచ్చిన వాళ్ళు కన్సోల్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ యాక్చువల్లీ ఒకరు డాక్టర్ డాక్టర్ జనార్దన్ అని నా కొంచెం ఆయన కొంచెం సీనియర్ నాకు నా కంటే అస్ ప్రొఫెషనల్ అ డాక్టర్ ఆయనకేముంటే ఈ ఫిలం అంటే చాలా ఇది ఆయన ఫిలమ్ చేయాలా అని వర్క్ చేసేవాడిని ఓకే ఆ టైంలో నేను వన్ ఇయర్ నాకు ఏం లేదు పని లేదు ఎవరు డైలాగ్ ఎవరు పెళ్లిలేదు ఇక్కడ చూస్తే ఇంట్లో ప్రాబ్లము డబ్బులు లేదు ఫ్రస్ట్రేట్ అయిపోయాను ఆ టైంలో ఏంట్రా ఏం అని అప్పుడు ఆయన నన్ను చూసి రా ఇక్కడ కూర్చోని స్కూటర్ మీద కూర్చోపెట్టి ఒక లైబ్రరీ తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళి ఒక మెంబర్షిప్ చేసి అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి మెంబర్షిప్ ఇలాంటి పరిస్థితి వస్తే బుక్ చదువు బాగుంటుంది అది ఇప్పుడు నేను మర్చిపోలేదు ఏ గ్రేట్ లెసన్ అయ్యి ఇప్పుడు కలుస్తుంటారు ఆయన లేదు సార్ ఆయన ఈజ్ నో మోర్ నో నోమోరా ఓకే సో ఆయన మీకు అప్పుడు గైడ్ మెయిన్ అసలు ఆయన ఆయన ఉంటాం మళ్ళనా అట్లా కొంచెం దానిలోంచి బయటపడే వాళ్ళు లేదు ఆ టైంలో ఒక్క మంచి ఇన్సిడెంట్ కదా అంతే కదా అది అవును సార్ డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్నట్టు సార్ డిప్రెషన్లో ఉండే టైంలో చదువు నువ్వు దాన్ని వేసి బయటికి రా అని చెప్పేది కదా వెళ్తారో ఇప్పటికి బుక్ చదువుతారు మీరు బాగా చదువుతుంది సార్ ఆయన నాకు చాలా ఇష్టం బుక్ చదివేదంటే ఓకే అంటే ఇంకా వేరే లాంగ్వేజ్ కూడా సార్ ఎండమూరి బుక్స్ నుంచి అవును చాలా ఫేవరెట్ ఎండమూరి గారు అంటే తర్వాత అక్కడ రైటర్స్ ఎస్ ఎల్ భైరప్ప అని ఉన్నారు చాలా మంది తరాసు అని త్రివేణి అని చాలా పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు నేను తర్వాత జే కృష్ణమూర్తిది ఓషోది చాలా చదువుతా ఉంటాను సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మీది అదే సార్ తెలీదు ఈ ఫిలం చూసి ఈ ఫిలం ఎలా రిస్క్ చేసుకుంటామో ఐ డిపెండింగ్ అప్ ఆన్ దిస్ ఫిలం సో మనం కంప్యూటర్ ఒక పాట పాడండి ఏం సార్ నాకు పాట బాగా నచ్చింది ఇంకొక సాంగ్ బాగా అనిపించింది నాకు ఇప్పుడు ఉపేంద్ర టూలో పాడేనా అన్న ఒక్క సాంగ్ పాడారు పర్లేదు పాడేసేయండి అది డైలాగ్లాగా ఉంది అది పర్లేదు నో ఎక్స్క్యూస్ మీ ప్లీజ్ అందరి కాల్ లాగుతుంది కాలం దాన్ని ఒక చిన్న ట్రైలర్ చూడరా చూస్తే తెలుస్తుంది ఇంద్రజాలం వాళ్ళకేనో సైలెంట్ గా ఉంది అని అక్క పక్క వచ్చి టెంట్ వేసామంటే మఠాష్ అంతే ఇలా ఒక డైలాగ్ సాంగ్ వస్తుంది అది మీరు పాడేసారా లేదు నేను కాదు కన్నడలో నేను పాడాను ఇక్కడ శ్రీనివాస్ మూర్తి గారు పాడారు అదే కన్నడలో మీరు చెప్పేది తెలుగులోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళని అవునవును తెలుగులో వాయిస్ మీదేనా లేదు శ్రీనివాస్ మూర్తి గారు ఆయన ఇస్తారు మీకు వాయిస్ అవునవును ఓకే ఓకే అంటే మా ఇప్పుడు తెలుగు ఆర్టిస్ట్ అయ్యి ఉండి సాయి కుమార్ మీ దగ్గర కొంతకాలం బాగా ఇట్లు ఇచ్చేవాడు మీరు కన్నడ ఆర్టిస్ట్ అయ్యి ఉండి తెలుగులో కూడా ఇస్తున్నారు ఇద్దరి మధ్య ఇప్పుడు పరిచయాలు బాగా స్నేహం ఉందా చాలా పరిచయాలు ఉంది సార్ కలిసి యాక్ట్ చేసాము అంటే ఆయన కూడా చాలా ఎమోషనల్ రోల్స్ కదా అతని అతనే పోలీసు మీదేమో సైకలాజికల్ బేస్డ్ గా ఉంటుంది మీ క్యారెక్టర్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అవి కాంట్రవర్షియల్ ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే మీరు ఏ వాళ్ళు తెలియదు కనుక బాగా చెప్పారు మీరు అంతే కదా హౌ యూ థింక్ టుమారో తెలియదు కనుక బట్ ఎనీ ఏం చేసినా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ ఇంటర్వ్యూ లాగే ఫీల్ అవ్వలేదు మీతో మాట్లాడుతుంది అందుకే చెప్పాను నేను Enjoyed that. Thank you. <laughs> Thank you.